నేను మాతను, ధరణి మాతను. శక్తి అనేది మధుర వంటిది. ఆ మధుర మత్తులో పడిపోయేవాడికి తాను ఏమి చేస్తున్నది, ఎందుకు చేస్తున్నది కూడా తెలియదు. తత్ఫలితంగా అతడి జీవన నౌక మార్గము తప్పి ఏ కొండ చెరయకో ఢీకొని మునిగిపోతుంది. సహస్రార్జునుని విషయంలో కూడా ఇప్పుడు అదే జరుగుతున్నది. ఋషులను, ఋష్యాశ్రమ వ్యవస్థలను నాశనం చేస్తూ అతడు తన దుర్మార్గమును మరింతగా విజృంభిస్తూనే ఉన్నాడు. అతడు ఆ మార్గములో ఎంత ముందుకు వెళితే తిరిగి వచ్చే అవకాశాలు అంతగా మృగ్యమైపోతాయి. రావణాసురుడితో సహస్రార్జునుడు ఘర్షణ పడుతున్న తీరును ఇప్పుడు గమనించవలసినది. స్వాగతం లంకాపతి రావణ. ఎలా ఉన్నది ఇప్పుడు? నిద్రిస్తూ దురదృష్టవశాత్తు బందీగా చిక్కిన కోదమ సింహము వలె ఉన్నది రాజా. కానీ మీ ఖ్యాతి గురించి గొప్పగా విన్నామే, పరాక్రమవంతులని, వీరులని. కానీ ఇప్పుడు అనిపిస్తున్నది అది అతిశయోక్తేనని. కేవలం మా సైనికులే తమని అవలీలగా బంధించారు. మాకు మా సైనికుల సాహసం పట్ల బహు ఆశ్చర్యం కలుగుతున్నది. నాకు ఆశ్చర్యంగా లేదు. నాపై దురాక్రమణ చేసినది, నన్ను బందీ చేసినది మహిష్మతి నరేంద్రుడు, సహస్రార్జునుడు వాని సైనికులే గనుక నాకు ఆశ్చర్యం కలిగించలేదు మహారాజా. ఎందుకని? ఎందుకంటే ఈ ధరిత్రిలో కేవలం సహస్రార్జునుని వంటి పిరికివాడే నిరాయుధుడై ఒంటరి అయిన వ్యక్తిపై దాడి చేసి బంధించి దానిని విరత్తుమనగలడు మహారాజా. సహస్రార్జున, నీవు వీరుడవు కావు, అందుకే నీకు వీరత్వ పరిభాషే తెలియదు. కుట్ర, కపటము, వంచనలను నీవు వీరత్వమని భావిస్తున్నావా? కుట్ర, కపటం, వంచన, ఈ పదములు నీ నోటి నుంచా? నీ శిరస్సు నుంచి పాదముల వరకు కపటత్వము మూర్తిభవించినది.
నీ జీవితమంతా కుటిలత్వంతో కూడుకున్నదే కదా. ఇక వంచన నీ గుణములో ప్రధానాంశము. లేదు లంకాపతి, నీ వంటి పిరికివానికి నా వీరత్వమును గురించి ప్రశ్నించే అధికారం లేనే లేదు. నువ్వే వీరుడవైతే తపమాచరిస్తున్న నాపై చాటుమాటుగా ఎందుకు దాడి చేశావు? సాహసముంటే ముందుకొచ్చి తలపడు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఆ సమయంలో నా చేతిలో అస్త్ర శస్త్రాలన్నీ ఉంటాయి. సహస్రార్జున, అలా నీవు నాతో తలపడగలవా? నీవు నాకు తపోభంగం చేసి నన్ను వంచించి రెండు అపరాధాలు చేశావు. నాపైనే ఆరోపణలు చేస్తున్నావా లంకాపతి? ఈ సకల లోకాలకు తెలుసు, నీవు నీ భ్రాత అయిన కుబేరుని వంచించి లంకను చేజిక్కించుకున్నావని. నీ కపటత్వాన్ని భరించలేక అతను లంకను విడిచి పారిపోయాడు. నిజం చెప్పాలంటే లంకాపతి, నీవు రాజువు కాదు, మహాకంటకుడివి, ఆగంతుకుడివి. ఈ లోకములో అందరికంటే మహాకంటకుడు నన్ను కంటకుడని అంటున్నాడు. సహస్రార్జున చూడు, నీ రాజ్యములో సజ్జనులనేవారు ఎక్కడైనా బ్రతికున్నారా? నీ పాలనలో స్త్రీలము పోగొట్టుకోని స్త్రీ ఉన్నదా? శిశువులు నీ పేరు వింటేనే భయభీతులవుతున్నారు, ఋషులందరూ నీ పేరు వింటేనే మండిపడుతున్నారు, సమస్త జనులు నిన్ను ఏవగించుకుంటున్నారు మహారాజా. సహస్రార్జున, నీకంటే పెద్ద కంటకుడు ఇంతవరకు జన్మించలేదు, ఇక ముందు జన్మించబోరు. చాలించు నీ ప్రేలాపనలు. నీవు నా సభాభవనములో నిలబడి నన్ను ఎదించి మాట్లాడతావా? సైనికులారా, వీనిని తుత్తునియో గావించండి. సహస్రార్జున, నన్నెవ్వరూ హతమార్చలేరు, నేను మృత్యుంజయుడను, నన్నెవరూ హతమార్చలేరు. తీసుకు వెళ్ళండి, వీనిని కారాగారంలో బంధించండి. లంకాపతి, నేను నిన్ను హతమార్చలేకపోవచ్చు, కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకో, నీవు ఎంత ప్రయత్నించినా నా ఈ పరాక్రమమును నిరోధించజాలవు. నీ మృత్యువుపై నాకు అధికారం లేకపోవచ్చు, కానీ నీ సర్వస్వతంత్రంపై మాత్రం నాకు అధికారం ఉన్నది. నేటి నుండి వచ్చే 10 సంవత్సరముల వరకు నీవు సూర్యుని చూడనే చూడలేవు. తీసుకువెళ్ళండి. ఒక భయానక దురదృష్టగాథ ప్రారంభమైనది. ఏమైనది గురుదేవా? ఒక పర్వతం మరో పర్వతాన్ని ఢీకొడుతున్నది. సహస్రార్జునుడు నా భక్తుని బందీ గావించాడు. అయితే సహస్రార్జునుడు దండన అనుభవిస్తాడు? లేదు పుత్ర, సహస్రార్జునుని శిక్షించే భారం విధాత మరొకరిపై ఉంచాడు. అంతేకాదు, నా భక్తుడు లంకాధిపతి రావణుడు తాను మహాశక్తిశాలినని గర్వించేవాడు. సహస్రార్జునుడు అతన్ని బంధించి రావణ గర్వాన్ని కొంతవరకైనా అణచగలిగాడు.
ఇప్పుడు తమరి ఆజ్ఞ ఏమిటి గురుదేవా? నీ అభ్యాస తొలి అధ్యాయం నేడే ప్రారంభం. గురుదేవా, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నీవు హిమజలమందు నిలబడి ధనుర్విద్యాభ్యాసం చేయాలి. ప్రతి బాణమును సంధించిన తర్వాత నీ చేతులు హిమజలములో మునిగి ఉండాలి. నీవి అభ్యాసమును నిరాటంకంగా 10 ఏళ్లు కొనసాగించాలి. శీతల జలములో ఏమాత్రము చలించకుండా నిలబడి ఈ కఠోర అభ్యాసమును సాగిస్తే నీవు మహాధనుర్ధారివి కాగలవు. నీవలే శరములను సంధించే విలుకాడు ఈ ధరిత్రి అందు అనంతకాలం వరకు జన్మించడు. వెళ్ళువత్స, శుభారంభం గావించు. వెళ్ళు. ఆశ్రమానికి నిప్పంటించండి. వద్దు రాజా, తమకింత నిర్దయ తగదు. మేము ఈ ఆశ్రమాన్ని నిర్మించి ఎన్నో రోజులు కాలేదు. ఆగండి సైనికులారా. నీవు వలదంటే ఈ ఆశ్రమాన్ని వదిలేస్తాం. వలదనే అంటున్నాను. కష్టపడి నిర్మించుకున్న ఆశ్రమాన్ని అగ్నికి ఆహుతి చేస్తారా? అలా కాకూడదంటే ఒకరోజు మా రాజభవనానికి రావాలి. అలా వస్తే ఋషులకు మాకును మధ్య ఒక సంధి కుదురుతుందేమో. నీకు తెలియదు దేవి, మా మనసులో నీకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. దుష్టుడా, నీకు జీవించాలనే ఆశ లేదా? తమకు అర్థం కాదు ఋషివర్య, నాకు బాగుగా తెలియను. రేణుకొక రాజకన్యని, ఆమె రాజవంశీయురాలు. ఈ కారణము చేత మేము ఆమెకు తగిన వారమే. పదండి సైనికులారా. నన్నెందుకు నిరోధించావు రేణుక? నేను ఆ దుర్మార్గునికి తగిన సమాధానం చెప్పేవాణ్ణి. స్వామి, అతడు ఒక ఉన్మాది. ఉన్మాది ఎవరేమి చెప్పినను వినడు, అతడే మాట్లాడుతూ ఉంటాడు. నా భయం ఏమిటంటే స్వామి తమకేమైనా హాని చేస్తాడేమోనని. Thank you.
దేవి. తమ అభిప్రాయం ఏమిటి రాజా? పదే పదే వస్తూ ఎందుకు మా ఏకాంతమును భంగపరుస్తున్నారు? ఒక విషయం నీతో చెప్పాలనే దేవి. కోమల పుష్పము కేవలం మధువనమునకే శోభనివ్వగలదని. ఆ జ్ఞానమే తమకు ఉంటే తమకు ఇది కూడా తెలిసే ఉండాలి కదా. రాజు కూడా రాజమహలలో ఉంటేనే శోభస్కరం. ఇలా పదే పదే ఆశ్రమాలు పాఠశాలల వైపు వస్తూ అశ్వారోహకులై విధ్వంసాలకు పాల్పడరు, వినాశనమునకు ఒడిగట్టరు. మేము రాజులమే కాదు దేవి, సమ్రాట్ సహస్రార్జునులం. ఈ పూర్తి క్షేత్రమంతా మాది. ఈ క్షేత్రంలో అణు అణువు పైన మాకు అధికారం ఉన్నది. తమరెంతకాలం ఇలా మా సహనాన్ని పరీక్షిస్తారు రాజా? విచిత్రం, ఈ ప్రశ్న మేము మిమ్మల్ని వేయాలి కదా. అంటే ఎంతకాలం మా ఈ సహనమునకు మీ పరీక్ష? ఇంతవరకు మేము శీతల పవనాలను భరిస్తూ నిరీక్షణలోనే ఉన్నాం. నిరీక్షిస్తూ నిరీక్షిస్తూ ఒకరోజు మీ శక్తి నశించిపోతుంది. మేము సహస్రార్జునులం దేవి. ఇంతవరకు మేము మా ప్రత్యర్థులందరినీ సాహసంతో ఎదుర్కొన్నాం. రాజా, ఏ ప్రత్యర్థి గురించి తమరు మాట్లాడుతున్నారు? అది తమకు అర్థం కాదు ఋషివర్య. మీరేనాటికి అర్థం చేసుకోలేరు. అదేమిటో తమరే సెలవేమని మహారాజా. ఆ అవసరం లేదు ఋషివర్య. అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు అర్థం కాగలవు. అర్థం కావలసిన వారికి అర్థం అవుతుంది. పదండి. నేను మాతను, ధరణీ మాతను. హిమజలాలలో కరడు కట్టే శీతల వాతావరణంలో బాలపరశురాముడు అత్యంత కఠోర నియమాలతో ధనుర్విద్యాభ్యాసమును ప్రారంభించాడు. ప్రతిరోజు ఆ బాలకునికి ఒక పరీక్షగానే నిలిచింది. కానీ అతడు అన్ని పరీక్షలలోనూ సఫలీకృతుడవుతూ వచ్చాడు. ఈ ప్రకారముగా 10 సంవత్సరములు గడిచినవి. పాహి మాం శంభో, హర హర మహాదేవ శంభో. హే మహాదేవ, శివశంకర, పాహి మాం. లేవత్స. పరమశివ, నీ కఠోర అభ్యాసము ఏ ఘోర తపస్సుకు తీసిపోదు. నీకు నీవే ధనుర్విద్యా రహస్యములన్నీ గ్రహించావు. శివశంభో, ఈ హిమజల శీతలమును సహించి నీవు ఒక మహా ఆచార్యునిగా తయారయ్యావు. ఇటువంటి ఉదంతం ఎన్నడూ జరగలేదు, భవిష్యత్తులోనూ జరగదు. ధన్యవాదములు మహాదేవ. కానీ శంభో, దేవాదిదేవ, నేను ఆచార్యుణ్ణి కాదలుచుకోలేదు. నా జీవన ప్రథమ అంత్యమ లక్ష్యములు ధూర్త సహస్రార్జునుని అన్యాయములను అంతమొందించటమే. అతని వధతో మాత్రమే అది సంభవం ప్రభు. నాకు తెలుసు. నీవు నీ అభ్యాసములో లీనమైన సమయంలో ఆ దుష్టుడు మహా అకృత్యాలకు, దౌర్జన్యాలకు, బలత్కారాలకు పాల్పడ్డాడు. సకల ధరిత్రి తలడిల్లిపోతున్నది. అతడు నీ పితృదేవులతో పాటు సమస్త ఋషుల జీవనము దుర్భరము చేశాడు. వాని అకృత్యములు అంతమొందించడం నీ చేతుల్లోనే ఉంది. నా ఆశీర్వాదములు ఎప్పుడూ నీకుంటాయి.
దేవాదిదేవ, పరంపరానుసారం విద్య పూర్తయిన తరువాత శిష్యులందరూ తమ గురువులకు గురుదక్షిణ సమర్పిస్తూ ఉంటారు. తమరు నన్ను ఆజ్ఞాపించండి శంభో. ఈ శిష్యుడు తమ చరణాల చెంత ఏ గురుదక్షిణ సమర్పించాలి? గురుదక్షిణ గురువు యొక్క జన్మహక్కు, అది నేను అవశ్యం స్వీకరిస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నీ లక్ష్యము నా లక్ష్యము ఒకటే. సహస్రార్జునుని అత్యాచారాల అంతము అదెప్పుడైతే జరుగుతుందో అప్పుడే నేను గురుదక్షిణ స్వీకరిస్తాను. హే దేవాదిదేవ, హే శివశంభో, తమరు ఎప్పుడు గురుదక్షిణ కోరినా, ఏ గురుదక్షిణ కోరినా సమర్పించటానికి సంతోషంగా సిద్ధంగా ఉంటాను. దీన్ని ధరించు. ఇక నుంచి ఈ దివ్యధనస్సు నీది. దీనిని నీతో తీసుకువెళ్ళు. కానీ సహస్రార్జునుని అంతము చేయడానికి ఈ అస్త్రం మాత్రం చాలదు. అందుకని నేనొక మహాశస్త్రమునిస్తాను. ఇటువంటి శస్త్రప్రయోగం ఇంతవరకు జరగలేదు. ఈ శస్త్రము నీకొక అస్తిత్వము చేకూరుస్తుంది. దీని పేరు నీ పేరుతో కలిసి శాశ్వతముగా నిలిచిపోతుంది. రామా, ఇదే పరుసు. ఇది స్వీకరించి నీ కార్యమునకు శుభారంభం గావించు. ఈ పరుసు కారణముగా ఇక నుంచి నీ పేరు పరశురాముడు. నీవు ఈ పేరుతోనే కీర్తించబడతావు. ఈ పరుసు నీకు అస్తిత్వమునిస్తుంది. ఇక ముందు ఈ ప్రపంచమంతా ఈ శస్త్రమును కూడా పూజిస్తుంది. అభినందనలు కమలనయన, తమకు శుభాభినందనలు. నేను అన్నట్లే తమ అంశావతారము మన శివశంకరుని వద్దకు వెళ్ళి ఆయన నుండి అపూర్వమైన శక్తులను సంపాదించుకుని నేను ఊహించినట్లే చేశాడు స్వామి. పద్మనాభ, జలాశయం వద్దకు వెళ్ళి దాహం తీరకుండా ఏ రీతిగా రారు, అదేవిధంగా శివశంకరుని సన్నిధికి వెళ్ళిన వారు రిక్తహస్తాలతో తిరిగి రారు. తమ అంశావతారమునకు శివశంకరుడు అందించిన అస్త్రము ఎవ్వరూ ఛేదించదాలనిది. దానికి ఎంత మంచి పేరు పెట్టారు! లోకం సదా స్మరించుకునేలా ఉంది. నీ అభినందనలకు ధన్యవాదాలు దేవి. నిజం చెప్పాలంటే దీన్ని ఏ విధంగా భావించాలో నాకు తెలియటం లేదు. ఈ పరిస్థితికి సంతోషించాలో బాధపడాలో తెలియటం లేదు. ఎందుకని? ఎందుకలా అంటున్నారు కమలనైనా? తమ అంశావతారము సహస్రార్జుని ఎదుర్కోవడానికి బయలుదేరుతున్నది హర్షదాయకమే కదా. ఇందులో చింతించవలసిందేముంది? మహాదేవి, సమస్త లోకాలు నన్ను సంరక్షకునిగానే భావిస్తూ ఉంటాయి. మా ఈ అంశావతారము హింసా మార్గంలో పయనిస్తున్నది. ఇది ఎలా ఉన్నదో తెలుసా మహాదేవి? శ్రావణ మాసంలోని నీలిమేఘాలు వర్షించడానికి బదులు సూర్యతాపాన్ని వెదజల్లుతున్నట్లుగా ఉన్నది. ఇది పరస్పర విరుద్ధం కాదా మహాదేవి? ఎన్నటికీ కాదు సర్వేశ్వర. లోకపాలకులైన వారు సంరక్షకులు అవుతారు. సంరక్షించేవారు క్షేమాన్నే కోరుకుంటారు. ఆ క్షేమం కోసం అస్త్రాన్ని చేపడితే అది హింస కాదు. తమ హింస చేయదలిచిన ఈ కార్యం ధర్మసమ్మతమే. తమరు సాధారణ పరిస్థితుల్లో మానవుల పాలిట సంరక్షకులుగా పిలువబడతారు. ఈ రీతిగా అత్యాచారాలు జరిగినప్పుడు పాప వినాశనమును చేసి తమరు రక్షిస్తారు. అదే తమ సుగుణ సౌందర్యం. అందుకే తమని అందరూ ఆరాధిస్తుంటారు. ఈ రీతి తమరు చింతించవలసిన అవసరమే లేదు. నీ సుందరమైన పలుకులకు అభినందిస్తున్నాను మహాదేవి. నా మనసులోని ఈ బాధను కేవలం నీ తీయని పలుకులు మాత్రమే మరపించగలవు. అంతేకాదు, నీ మధుర భాషణ నీ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నది.
నీవు నా చింతలన్నీ తొలగించావు. నీకు శతకోటి ధన్యవాదాలు. రేణుక, రేణుక, ఏమిటి ఆలోచిస్తున్నావు? స్వామి, పూర్తిగా 10 సంవత్సరములు గడిచినవే, నా రాముడిని చూడనే లేదు. నా భయం, నేను జీవించి ఉండగా వాణి మొహం చూడగలనో లేదు అని. అలా మాట్లాడుకు రేణుక, ధైర్యం వహించు. భగవంతుని అనుగ్రహం ఉంటే ఆశాభంగం కలగదు. తనయుడు అవశ్యం తిరిగి వస్తాడు. ఎప్పుడొస్తాడు స్వామి? నా నయనాలలో జ్యోతి ఆరిపోయినప్పుడా? నా జీవసత్వాలు ఉడిగిపోయినప్పుడా? ఎప్పుడొస్తాడు స్వామి? ఎప్పుడూ అలా మాట్లాడకు. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది, తిరిగి రావడంలో ఇక ఆలస్యం జరగదు. అయినా కూడా మిగిలిన పుత్రులు మనతోనే ఉన్నారు కదా. పితృదేవా! ఏమైనది పుత్రులారా? ఆ సహస్రార్జునికి ఈ ఆశ్రమం గురించి కూడా తెలిసిపోయినదా? అవును పితృదేవ, వారి సైనికులు ఇక్కడకు వస్తున్నారు. దుష్టుడు, మనల్ని దరిద్ర మీద ఎక్కడా మనశ్శాంతిగా బ్రతకనివ్వటం లేదు. మనము వాని పట్ల శక్తిని దుర్వినియోగం చేయకూడదు రేణుక. ధైర్యము, సహనశీలత మనము ప్రదర్శించాలి. సహనశీలత నా నుండి ఎప్పుడో దూరమైనది, సన్నగిల్లిపోయినది నాలో ఓర్పు. ఇక నేనే మాత్రం ఓర్పు వహించలేను. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు రేణుక? దుష్ట సహస్రార్జునుని వద్దకు స్వయంగా నేనే వెళ్తాను. ఏమిటి, అక్కడికి నీ వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు? అతడికి నేను స్పష్టం చేస్తాను, అకృత్యాలకు అత్యాచారాలకు ఒక హద్దుంటుందని. ఒక స్త్రీ నోటి నుండి అది విని అతడికి సిగ్గు కలుగుతుంది. లేదు రేణుక, అందుకు నేను అంగీకరించలేను. ఎందుకు స్వామి? చూడు రేణుక, సహస్రార్జునుడు అంతా తెలిసే చేస్తున్నాడు, అర్థమయ్యే చేస్తున్నాడు. లజ్జ, సభ్యత, సహనం, ఆచరణ వంటి పెద్ద పెద్ద శబ్దాలు వాని శబ్దకోశములోనే లేవు. నీవు వాని భాషను అర్థం చేసుకోలేవు, వాడు నీ భాషను పట్టించుకోడు. రేణుక, నీవు అక్కడికి వెళ్ళే ప్రయోజనం లేదు. స్వామి, నేనొక ఋషి పత్నినే, ఒక రాజకన్యను కూడా, అందుకే నాకు బాగా తెలుసు రాజులతో ఏ ప్రకారం ఏ భాషలో మాట్లాడాలో. నన్ను విశ్వసించండి, నా మాటలు సహస్రార్జునుడు విన్న తర్వాత వాడు సిగ్గుతో క్షణక్షణం కృంగిపోవాలి. సైనికులారా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలి. ఎందుకు? ఎందుకంటే ఇది సహస్రార్జునుల వారి ప్రదేశము. దీనిని మీరు వశము చేసుకుని తమరు నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఒకవేళ ఈ స్థలాన్ని విడిచిపెట్టకపోతే? అప్పుడు మా పని మేము చేస్తాం. మహారాజ్ ఆజ్ఞానుసారం ఈ ఆశ్రమాన్ని దగ్ధం చేస్తాం. తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అయితే నేనే స్వయంగా మీ మహారాజు సమక్షానికి వస్తాను. అతడికి చెబుతాను అతడి అత్యాచారాలు, మాలోని ధైర్యం వాటి హద్దులు దాటుతున్నాయని. రేణుక, తమరు చింతించకండి స్వామి, నేను శీఘ్రమే తిరిగి వస్తాను.
నీవు వలదంటే ఈ ఆశ్రమాన్ని వదిలేస్తాం. వలదనే అంటున్నాను. కష్టపడి నిర్మించుకున్న ఆశ్రమాన్ని అగ్నికి ఆహుతి చేస్తారా? అలా కాకూడదంటే ఒకరోజు మా రాజభవనానికి రావాలి. అలా వస్తే ఋషులకు మాకును మధ్య ఒక సంధి కుదురుతుందేమో. నీకు తెలియదు దేవి, మా మనసులో నీకొక ప్రత్యేక స్థానం ఉన్నది. తమకు అర్థం కాదు ఋషివర్య, నాకు బాగుగా తెలియను. రేణుకొక రాజకన్యని, ఆమె రాజవంశీయురాలు. ఈ కారణము చేత మేము ఆమెకు తగిన వారమే. అది తమకు అర్థం కాదు ఋషివర్య, మీరేనాటికి అర్థం చేసుకోలేరు. అదేమిటో తమరే సెలవివ్వండి మహారాజా. ఆ అవసరం లేదు ఋషివర్య, అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు అర్థం కాగలవు. అర్థం కావలసిన వారికి అర్థం అవుతుంది. ఆ అవసరం లేదు ఋషివర్య, అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు అర్థం కాగలవు. అర్థం కావలసిన వారికి అర్థం అవుతుంది. అర్థం కావలసిన వారికి అర్థం అవుతుంది. పితృదేవా, పితృదేవా, తమరు ఇంకా నిద్రించలేదా? రాత్రి ఎన్ని జాములు గడిచినవి పుత్రా? మూడవ జాము గడిచినది పితృదేవా. మూడు జాముల, మూడు జాములు గడిచినవా? మనసులోని అనుమానము వీడిపోని పెనుభూతము అగ్ని సాక్షిగా పరిణయమాడిన జమదగ్ని సతిపైనే అపవాదము. అహమును వీడని పురుషాధిక్యము ఆవహించెను ఋషులను సైతం జన్మ జన్మల అనుబంధానికి కర్మానుసారం కలిగే వియోగం, కర్మానుసారం కలిగే వియోగం. విష్ణు పురాణం, విష్ణు పురాణం, విష్ణు పురాణం, విష్ణు పురాణం, విష్ణు పురాణం, విష్ణు పురాణం. జీవకోటి సర్వము సకల దేవతాగణము నారదాది మునివరులు నిరతము కీర్తించు గాథ. ఈ పురాణ పుణ్య గాథ నిత్యము వినిపించు గాథ. విష్ణు పురాణం, విష్ణు పురాణం, విష్ణు పురాణం, విష్ణు.